కార్పొరేట్లే కారణం. పేదరికం అసమానతలపై ఆక్స్ఫామ్ నివేదిక. పెరుగుతున్న సంపన్నుల ఆదాయం కడు పేదరికంలోకి 60% జనాభా. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన 5 సంపద 2020 నుండి రెట్టింపునకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది, అంటే జనాభాలో 60% మంది మరింత పేదలుగా మారారు. ఈ లెక్కను చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే 229 సంవత్సరాలు పడుతుంది. ఈ మేరకు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ప్రచురించిన నివేదికను దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా విడుదల చేశారు. ఈ అంతరాలను మేము గమనిస్తున్నాం. కోవిడ్, ద్రవ్యోల్బణం, యుద్ధం వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాది మంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. అసమానత అనేది యాదృచ్ఛికం కాదు. కార్పొరేట్ సంస్థలు అందరి ప్రయోజనాలను ఫలంగా పెట్టి మరింత సంపదను తమకు అందజేయాలని సంపన్న వర్గం కోరుకుంటుంది అని ఆక్స్ఫామ్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలకు వర్ధమాన దేశాలకు మధ్య అసమానతల వ్యత్యాసం విపరీతంగా పెరిగింది. ప్రపంచ సంపదలో 69% అభివృద్ధి చెందిన దేశాల వద్దే ఉంది. అలాగే బిలియనీర్ల సంపదలో కూడా 74% ఆ దేశాలది. ఒకప్పుడు సంపద వలసవాద సామ్రాజ్యవాద దేశాలకే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు వలసవాదం అంతరించిపోవడంతో వర్తమాన దేశాలతో నయా వలసవాద సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ఆర్థిక అసమానతలు శాశ్వతంగా ఇలాగే ఉండిపోయాయి. సంపన్న దేశాలకు అనుకూలంగా ఆర్థిక నిబంధనలు రూపొందాయి. బహుళజాతి కార్పొరేట్ సంస్థలు సంపదను సృష్టించి సంపన్నులకి అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం అసమానతలు తిరిగి ప్రారంభమయ్యాయి. అట్టడుగు వర్గాలు, జాతుల సమూహాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. కార్పొరేట్ శక్తుల దురాశే కారణం అని చెప్పేసి చెప్తున్న కార్పొరేట్ సంస్థల దురాశ అసమానతలకు దారితీస్తుంది. ప్రపంచంలోని 10 అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఈ అంటే మొత్తానికైతే ఏది చూసినా కూడా ఆక్స్ఫామ్ సంబంధించిన నివేదిక ప్రకారంగా దాదాపుగా 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అంటే ఇప్పుడు ఒక 100 బిలియన్ల సంపద ఉండండి అంబానీ కానీ అదాని కానీ, ఈరోజు 200 బిలియన్ల డబ్బులకి ఏ విధంగా ఎదుగుతున్నారు? మరి ఒకవేళ కనుక ప్రపంచంలోని పేదలందరూ పేదలుగా మా అంటే ధనికులుగా మా ధనికులుగా కూడా కాదు, అందరూ కనీసం పేదలోకి పేదరికంలో బయటపడడానికి మా కనీసం ఆ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి దాదాపు 229 సంవత్సరాల టైం పడుతుందంట. మరి 229 సంవత్సరాల టైం ఎందుకు పడుతుంది? ఈ పాలకులు ఏం చేస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా భారతదేశాన్ని కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే పేదరికాన్ని నిర్మూలన చేస్తాము, పేదరికాన్ని నిర్మూలించి మొత్తం మేము దేశంలో ఉన్నటువంటి అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడ నల్లధనం ఎవరైతే ప్రపంచ దేశాల్లో దాచుకున్నారో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాము అని చెప్పేసి మాట్లాడారు. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఆడినటువంటి డ్రామా ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రపంచంలోనే అత్యంత డబ్బున్న వాళ్ళు మన దేశంలో ఉండడం సరైంది కాదు, వీళ్ళందరూ తీసుకుపోయి మన దేశ సంపదను వేరే దేశాల్లో దాచుకుంటున్నారు అని చెప్పేసి చెప్తే అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో అందుకే బీజేపీకి ఓటేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని బీజేపీకి ఓటేశారు. మరి ఈ 10 సంవత్సరాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం వెనక్కి తీసుకురావడమే కాదు, నల్లధనం వెనక్కి తీసుకురావాలని ఆలోచనే మర్చిపోయి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అదాని లాంటి అంబానీ లాంటి సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ధనవంతులతో పోటీ పడే స్థాయికి ఎదిగిరు. మరి నల్లధనం వెనక్కి తీసుకొస్తారేమో అనుకున్నటువంటి మోడీ నల్లధనాన్ని మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పడేసి నల్లధనం మొత్తాన్ని రద్దు చేసేసి కొత్త ధనాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ 1000 రూపాయల నోట్లు దాచిపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఆ 2000 రూపాయల నోట్లుగా మార్చి కనీసం ఈరోజు మార్కెట్లో బ్యాంకుల్లో ఎక్కడా కూడా 2000 రూపాయల నోట్లు లేకుండా పోయి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని తీసుకుపోయి ఇద్దరు ముగ్గురు చేతుల్లో పెడితే వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల చేతి జాబితాకు చేరుతా ఉన్నారు. మరి ఇప్పుడు నల్లధనాన్ని పేదరికాన్ని పోగొట్టాలనే ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ అంటారా, లేదంటే నల్లధనం పక్కన పెట్టేసి పూర్తిగా ఆయన స్వార్థం కోసం ఆయన పార్టీ కోసం ఈరోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా అదానీ అంబానీ తయారు చేస్తున్నారంటారా? మరి అంబానీ అదానీ ఆస్తులు ఈ దేశంలో ఉన్నటువంటి 70-80% సంపద ఎంత ఉంటుందో కేవలం వాళ్ళిద్దరు సంపద ఎంత ఉంది అని అంటే కేవలం 6 దగ్గర ఉన్నటువంటి సంపద ఈ దేశ జనాభా అందరి దగ్గర ఉన్నటువంటి సంపదగా ఎందుకు మారింది అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచిస్తే బీజేపీ చేసిన రాజకీయాలు మనకు అర్థమైతే. కాబట్టి అంటే వాళ్ళు ఒక్కరే కాదు, ఈ దేశంలో మారాలనే ఆలోచన ప్రజలకి ఉండాలి, దాంతోపాటు మార్పు కోరుకునేటువంటి రాజకీయ నాయకులు ఉండాలి. కానీ మొత్తం దేశం మొత్తం సంపదను మొత్తాన్ని తీసుకుపోయి ఒకరిద్దరు చేతిలో పెడతామంటే చూస్తూ కూడా ఉంటున్నాడు మనందరి కూడా తప్పే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని దోచిపెడుతున్న ఎవరో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇతర ప్రాంతాల్లో ఎంతో ఈశాన్యము అంతే అని చెప్పేసి భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ అన్నాడు.
మరి నాగాలాండ్ సంబంధించినటువంటి విషయంలో నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. భారత్ జోడో న్యాయయాత్ర మొదలైనప్పటి నుండి మణిపూర్కు సంబంధించిన ఇష్యూలు మాట్లాడడం కానీ, నాగాలాండ్ సంబంధించిన విషయంలో మాట్లాడడం కానీ, ఏది ఏమైనా కూడా మేము అధికారంలో కాస్త ఈరోజు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నానంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దక్షిణాదిని వదిలేసి ఉత్తరాదికి సంబంధించిన విషయంలో కానీ, మిగతా వాటికి సంబంధించిన విషయంలో కానీ ఏ ఏ నిధులు ఇవ్వాలి, ఎవరికి నిధులు ఇవ్వాలి, అందులో గుజరాత్కి భారతదేశ బడ్జెట్ మొత్తంలో ఎక్కువ శాతాన్ని గుజరాత్ రాష్ట్రానికి కేటాయించడానికి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. మరి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మేము అలాంటి నిర్ణయం తీసుకోము, తప్పకుండా ఈశాన్య రాష్ట్రాలకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ అంటున్నాడు. ఆ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మరి నరేంద్ర మోడీ న్యాయం చేసిందా చేయలేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.